రానున్న ఎన్నికల్లో వైసీపీకి 25 ఎంపీ సీట్లను ప్రజలు గెలుపించుకుంటే స్పెషల్ స్టేటస్ కోసం కేంద్రంతో పోరాడి సాధించుకుంటామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఏలూరులో ఎంపీ కోటగిరి శ్రీధర్ను జీకే న్యూస్ ప్రతినిధి అబ్దుల్ షుకూర్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లో విందాం. వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ మనతో ఉన్నారు. ఆయన్ని ఏదైతే ఆయన పరిధిలో ఏదైతే ఉన్నాయో ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఆయన అడుగు తీరులు తెలుసుకుందాం. సార్, మీరు ఎంపీ అయిన తర్వాత ఏలూరు ఏదైతే పార్లమెంట్కి ఏమేదేమైనా కార్యక్రమాలు చేశారు? దాదాపు 5 ఏళ్ళు అయింది పరిపాలనలోకి వచ్చి. మీరు అడిగే చాలా మేజర్ సార్, మేజర్. ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు 2 భాగాల కింద చెప్పుకోవచ్చు. ఒకటి అప్లాండ్ భాగం, రెండోది డెల్టా భాగం. ముందుగా ఏలూరు పార్లమెంట్ మొత్తం మీదకి ఏ వస్తే బాగుంటుందని కొంచెం అనలైజ్ చేసి స్టడీ చేసి సీఎం గారి దృష్టికి వెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది. డెల్టా వరకు కొల్లేరు ప్రాంతం. కొల్లేరు కావాల్సిన ముఖ్యంగా రెగ్యులేటర్ అనేది స్థాపించాలని ఎప్పటి నుంచో ఉన్న ఒక విష్ లిస్ట్ కింద ఉండిపోయింది 40 సంవత్సరాలుగా. సీఎం గారు పాదయాత్రలోనే ఆ విషయం తెలుసుకొని మాట ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి డిజైన్స్ ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. త్వరలో కైక్లూరు వచ్చి సీఎం గారు దానికి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. అది స్థాపించిన తర్వాత కొల్లేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో, దాదాపు 70,000 ఎకరాలు ఫ్రెష్ వాటర్ లేక్, అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ 8 ఫీట్ వాటర్ అవైలబుల్గా ఉండబోతుంది ఏది ఓపెన్ ఫిషింగ్కి. సో అంతేకాకుండా చాలా టూరిజం డెవలప్మెంట్ కూడా దాని చుట్టూ రావడానికి ఆస్కారం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ప్లాన్స్ కూడా వేయడం జరుగుతుంది. తప్పకుండా ఏదో ఒక రోజు ఒక ఇంటర్నేషనల్ టూరిజం డెస్టినేషన్ లాగా అవుతుందన్న ఒక కళ నిజమవుతుందని ఆశిస్తున్నాము. దాంతోపాటుగా మన అప్లాండ్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా త్వరలో కంప్లీట్ చేసి తీరుతారు ముఖ్యమంత్రి గారు. అది దాంతోపాటు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపు 4 లక్షల ఎకరాలకి సాగు చేయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత ఎన్నో కారణాల వలన వెనకబడడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కోవిడ్ వలన కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. పూర్తి చేయడంతో ఏదైతే గ్రౌండ్ వాటర్స్ రోజు రోజుకి కిందకి వెళ్ళిపోవడం, దానికి రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడడం, అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో. అంతేకాకుండా ముఖ్యంగా అప్లాండ్ ప్రాంతానికి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసి ఈరోజు పని స్టార్ట్ చేయడమే కాదు ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం. అది హైదరాబాదు విశాఖపట్నంకి వెళ్ళే రోడ్డు దాదాపు 70 కిలోమీటర్ల షార్ట్ కట్గా అవి పూర్తి ట్రాఫిక్ ఇటుపక్కకి చేంజ్ అవుతుందని, దాంతో ఏదైతే ఇది బ్యాక్వర్డ్ ఏరియా అనుకున్నామో హై ట్రాఫిక్ ఏరియా కింద మారి కొంచెం డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అవి కూడా వస్తాయని ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ అప్లాండ్ ప్రాంతం ఇప్పుడు దాకా ఆ ట్రైబల్ ఏరియానో లేకపోతే బ్యాక్వర్డ్ ఏరియానో అన్ని విధాలుగా వెనకబడింది, ముందుకి వస్తుందని ఆ భాగంగా ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున మేమందరం కూడా పనిచేస్తున్నాము. త్వరలో అన్నిటికన్నా గొప్పది ఒక నేవల్ బేస్ కూడా జీలుగుమిల్లి ప్రాంతంలో పోలవరం నియోజకవర్గంలో స్థాపించబోతున్నారు. దానికి సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ వారు ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ల్యాండ్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1000 మంది నేవల్ ఆఫీసర్స్ మన ప్రాంతంలో స్టేషన్ అవ్వబోతున్నారు. అంటే దాదాపు 1000 కుటుంబాలు 24 అవర్స్ ఇక్కడ అకామిడేట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి 5000 నుంచి 10000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా జరగబోతుంది. ముఖ్యంగా ముంపు మండలాల నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి ముంపుకి గురైన ప్రజలందరినీ కూడా ఈ ప్రాంతానికి తరలించడం జరిగింది. వీళ్ళకి ఈ నేవల్ బేస్ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయని ఆశిస్తున్నాం. ఏదైతేనే ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఒక మంచి దూరదృష్టితో ఒక పక్కన ప్రజల్ని పేదరికంలోంచి బయటికి తీసుకురావడం పట్టుదలతో పనిచేస్తూ ఇంకో పక్కన ప్రతి ప్రాంతం కూడా డెవలప్ అవ్వాలని ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ ఏలూరుకి గత 30-40 సంవత్సరాలుగా మెడికల్ కాలేజ్ కావాలి అని అడిగినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధతో దృష్టితో పట్టుదలతో ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ పోస్ట్
గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 200-300 మంది అడ్మిషన్స్ వచ్చినట్టు ఉన్నాయి. త్వరలో వచ్చే 2-3 ఇయర్స్ లో బిల్డింగ్స్ కూడా పూర్తిగా రెనోవేట్ అయ్యి కొత్త బిల్డింగ్స్ కూడా వచ్చి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మోడర్నైజ్డ్ వరల్డ్ క్లాస్ మెడికల్ కాలేజ్ ఏలూరులో చూడబోతున్నాం. ఇది సూపర్ స్పెషాలిటీ, మామూలు మెడికల్ కాలేజే కాదు హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్ది అన్ని రకాల వ్యాధులకు కూడా ఏ పట్టణానికి ఏ మల్టీ ఏ సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి ఈరోజు ఏలూరు పట్టణమే ఒక మెడికల్ డెస్టినేషన్ కింద చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తాను. ఇది మనకి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక స్టేటస్ గురించి మీరు ఎన్నిసార్లు వాయిస్ రైజ్ చేశారు? ఏదే ప్రత్యేక స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన మాట, ఇచ్చిన హక్కు, అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకు వెనకబడిందా అని విశ్లేషిస్తే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ చాలు అని సంతకం పెట్టి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులు ఏం చేశారా అనేది పక్కన పెడితే ఈ రోజు తిరిగి స్పెషల్ స్టేటస్ కావాలి, అది మా హక్కు, మీరు ఇవ్వాలి అని చెప్పి ప్రతి సెషన్లో ఈ గత 5 సంవత్సరాల్లో డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీని కలిసిన ప్రతి మీటింగ్ లో కూడా ఆ లెటర్ లో ఒక భాగం స్పెషల్ స్టేటస్ అది ఈ రోజు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, ఒక ప్రభుత్వంగా మనం తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు, కానీ పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. ఆ అవకాశం 2024 ఎలక్షన్ లో వస్తుందని ఆశిస్తున్నాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పార్టీకి 25 సీట్లు ఎంపీ సీట్లు రావాలి, అక్కడ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కి మన అవసరం పడాలి. తప్పకుండా స్పెషల్ స్టేటస్ వచ్చి తీరుతుందని మీ అందరికి మాటిస్తున్నాం. ఇది మన కోటగిరి శ్రీధర్ గారు ఎంపీ గారు ఏదైతే రానున్న స్పెషల్ స్టేటస్ కోసం కూడా మనం చాలాసార్లు ప్రయత్నించామని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఫామ్ చేసి ప్రత్యేక స్టేటస్ కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు.